విశాఖ గాజువాక ప్రాంతం 72వ వార్డు పాతకర్ణంవారి పాలెంలో ఇంటి గేట్లకు కేఎన్ఆర్ ట్రస్ట్ అధినేత కర్ణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో శానిటైజర్ను పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ పారిశుద్ధ్య సెక్రటరీ మహేష్తో పాటుగా వారి బృందాన్ని ట్రస్ట్ అధినేత కర్ణంరెడ్డి పూలమాలలతో సన్మానించారు. అనంతరం వారిని శాలువాలతో ఘనంగా సత్కరించి 13 రకాల నిత్యావసర సరుకులను అందించారు. ఈ సందర్భంగా కరణంరెడ్డి మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు నిరంతరం విధులు నిర్వహిస్తున్న పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, జర్నలిస్టులతో పాటుగా డాక్టర్లను ఘనంగా సత్కరించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఇవాళ మరింత ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. ఇవాళ కరోనా మహమ్మారి మన దేశాన్ని ఎలా కుదిపేజీలో చేస్తుందో తెలుసు. అలాంటప్పుడు మా శానిటేషన్ వాళ్ళు తప్పనిసరిగా డ్యూటీలు చేస్తాం. మాకు ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా ఇంకా ఉత్సాహంగా చేస్తుంటామని చెప్పుకుంటున్నాను. సెలవు తీసుకున్నాను. వార్డు పాతకర్ణం అని గ్రామంలో వీధి వీధికి ఇంటింటికి కూడా ఈ శానిటైజేషన్ చేయడం జరిగింది. మరి ఏరియా సెక్రటరీ మహేష్ గారి ఆధ్వర్యంలో ఈ శానిటరీ వర్కర్స్ అంతా కూడా కష్టపడి ప్రతి వారం కూడా మా ఏరియాలో చేస్తున్నందుకు మా కేఎన్ఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి పారిశుద్ధ్య కార్మికులందరినీ సూపర్వైజర్ సెక్రటరీ గారిని ఘనంగా సత్కరించి మరి వాళ్ళు చేస్తున్న సేవలు నిలుపుమాను. ఎందుకంటే ఈ కష్టకాలంలో కరోనా మహమ్మారి ప్రపంచాన్నే పట్టి పీడిస్తున్న ఇలాంటి తరుణంలో కూడా వీళ్ళు తెల్లవారు 5 గంటలకే వచ్చి మరి ఇలా శానిటైజేషన్ చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా డాక్టర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, పారిశుద్ధ్య కార్మికులకు, అదేవిధంగా విలేకరులకు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సత్తుపల్లి అప్పారావు గారు, మరి యువత కూడా భారీగా పాల్గొన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.